పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడడం, పద్ధతి ప్రకారం మోసం చేయడం, ఏంది అధ్యక్ష ఇది నాకు అర్థం కావడం లేదు. మేము ఏం చెప్పినాము అనేది ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్ కట్ గా రాశాం. రాసిన తర్వాత దాన్ని బైబుల్, ఖురాను, భగవద్గీతగా చెప్పాం. చెప్పిన తర్వాత ప్రతిదీ కూడా అమలు చేస్తా ఉన్నాం. అంతేగాని తర్వాత ఏ రకంగా చెప్పినామని లాస్ట్ సెషన్ లో ఇదే డిబేట్ జరిగింది. ఇదే డిబేట్ జరిగినప్పుడు ఇదే టీవీ స్క్రీన్ మీద మనం ఏం చెప్పినామని చెప్పి చూపించడం, మళ్ళా చూపించిన తర్వాత కూడా ఈ పొద్దుటికి మళ్ళా సేమ్ అదే కార్యక్రమం, మళ్ళా కథ మొదటికి వచ్చి మళ్ళా సేమ్ థింగ్ డ్రామా స్టార్ట్. వన్స్ అగైన్ డ్రామా నాయుడు అని పేరు యూజ్ చేసుకుంటూ మళ్ళా డ్రామా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ చూపించమంటారా? రెడీగా ఉందామా? మీరు అప్పటిదేమన్నా డ్రామా నాయుడు డ్రామాలు ఆడకపోతే ఏమంటా ఉన్నావు? నేను నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతా ఉన్నావు, నోరు తెరిస్తే మోసం చేస్తా ఉన్నావు. అధికారం కూడా లేదు, తొలగించాలి కావాలని పెద్దవ పట్టిస్తా ఉన్నావు. ఫర్ ఇంటెన్షనలీ మిస్లీడింగ్ ద హౌస్ కోసం అధ్యక్ష తొలగించండి. అధ్యక్ష రామానాయుడు గారి మీద ఐ మూవింగ్ ప్రివిలేజెస్ మోషన్. రామానాయుడు గారి మీద ఐ మూవింగ్ ప్రివిలేజెస్ మోషన్ ఇంటెన్షనలీ సభను మిస్లీడ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు, ఇంటెన్షనలీ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఐఎమ్ మూవింగ్ ప్రివిలేజెస్ మోషన్ అగేన్స్ట్ రామానాయుడు. ఇటువంటి వ్యక్తిని మాట్లాడే హక్కును కూడా సభలో దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే కావాలని అబద్ధాలు చెప్పేటప్పుడు, కావాలని మోసం చేసేటప్పుడు, ఒక సభ పద్ధతి ప్రకారం సభను తప్పుదావ పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ దిస్ కైండ్ ఆఫ్ డిబేట్. అధ్యక్ష ఇది చాలా తప్పు కూడా, ఇది చాలా తప్పు ఇది. అధ్యక్ష దయచేసి ఆయనకు ఇచ్చిన టైం కూడా వేస్ట్ ఆయనకు మాట్లాడే స్వేచ్ఛను కూడా దయచేసి ఇవ్వద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒకసారి